शेखानुप्रास अलंकारम, शेखानुप्रास अलंकारम इंतमुंदु वृत्यानुप्रास अलंकारम चेप्पेटप्पुडु दानिकि ओक कीवर्ड चेप्पानु एंटि आवृतम अनि चेप्पानु. आवृतम मीन्स रिपीट, राइट. ఇక్కడ చేకానుప్రాస అలంకారం అని అంటారు కదా సార్, ఇక్కడ చేకము అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ చేకము? జంట. చేకము అంటే జంట అని అర్థం. మరి ఏం జంట? జంట అంటే ప్రియుడు, ప్రియురాల కాదు. ఇక్కడ అక్షరాల యొక్క జంట, హల్లుల జంట, హల్లుల సముదాయము. ఏం సార్ మరిది చేకానుప్రాస అలంకారం అని అంటే అర్ధభేదము కలిగిన, ఫస్ట్ నిర్వచనం చూడండి, ఈజీగా అర్థమైపోతుంది ఇందులోనే. అర్ధభేదము కలిగిన హల్లుల సముదాయము, లేదా హల్లుల జంట, హల్లుల సముదాయము, హల్లుల సముదాయము వ్యవధానము లేకుండా, వ్యవధానము లేకుండా, వ్యవధానం లేకుండా వెంట వెంటనే ప్రయోగింపబడితే, వెంట వెంట వెంటనే, వెంట వెంటనే ప్రయోగింపబడితే చేకానుప్రాస అలంకారం. అర్ధభేదము కలిగిన హల్లుల సముదాయము, వ్యవధానం. వ్యవధానం అంటే ఏంది? మీన్స్ ఇక్కడ వ్యవధానం అంటే గ్యాప్, గ్యాప్. ఇంగ్లీష్లో చెప్తేనే అర్థమవుతుంది మనలకు, గ్యాప్, గ్యాప్. గ్యాప్ లేకుండా వెంట వెంటనే, వెంట వెంటనే ప్రయోగపడితే అది అలంకారం అనేది చేకానుప్రాస అలంకారము. ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే చేకానుప్రాస అలంకారానికి కీవర్డ్ ఏం గుర్తుపెట్టుకోవాలని అంటే గ్యాప్ లేకుండా అని పెట్టుకోవాలి. అంటే వ్యవధానం లేకుండా అవ్యవధానము అని అర్థం అన్నమాట. అర్ధభేదము కలిగిన హల్లుల సముదాయము, వ్యవధానము లేకుండా వెంట వెంటనే ప్రయోగింపబడితే అది ఏ అలంకారం అవుతుందని అంటే చేకానుప్రాస అలంకారం అవుతుంది, రైట్. ఒక ఉదాహరణ చెప్తే క్లియర్ అవుతుంది. చూడండి ఉదాహరణ. అనాథ నాద నంద నందన, నంద నందన నీకు వంద వందనాలు, నీకు వంద వందనాలు. ఇది ఉదాహరణ. ఏంది ఈ ఉదాహరణలో మరి ఏముంది ఇక్కడ? అర్ధభేదము కలిగినటువంటి హల్లుల సముదాయం ఏంటంటే ఏవే, మరి ఇక్కడ రిపీటెడ్గా ఏం వర్డ్స్ వచ్చినాయో ఒకసారి చూద్దాం. నాద నాద, నెక్స్ట్ నంద నంద, వంద వంద, వంద వంద. నాద నాద అర్ధభేదం అంటే ఏం సార్ అని అంటే పదాలు సేమ్ ఉంటాయి కానీ ఆ పదాల యొక్క అర్థాలు వేరుంటాయి. ఇది అర్థభేదం అంటే, అంటే మీనింగ్స్ డిఫరెన్స్ ఉంటాయనమాట. పదాలు సేమ్ ఉంటాయి. ఇప్పుడు కవుల పిల్లలు ఉన్నారయ్యా, ఇద్దరు చూస్తే సేమ్ అనిపిస్తారు. స్వభావం కూడా ఒకతీరుగానే ఉంటుందా? ఉండదు. ఒకడు మంచిగా నిమ్మలంగా ఉంటాడు, ఒకడు క్రూరంగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ పదాలు సేమ్ ఉంటాయి కానీ అర్థాలు మాత్రం వేరు. అట్లాంటివి అర్ధభేదము కలిగినటువంటి హల్లుల సముదాయము, హల్లుల సముదాయము వెంట వెంటనే గ్యాప్ లేకుండా వెంట వెంటనే ఫాలో మీ అన్నట్లుగా వెంట వెంటనే వస్తే అది చీకానుప్రాస అలంకారం. ఓకే మరి కదా సార్, ఈ నాద అంటే అర్థమైంది, ఈ నాద అంటే అర్థమైంది అని అంటే ఈ అనాథ, అనాథలో భాగంగా నాద ఉంది ఇక్కడ. ఈ ఇక్కడ అనాథ అంటే దిక్కులేని అని అర్థం. ఇక్కడ అంటే ఏ దిక్కుమొక్కు లేని ఉన్నటువంటి వాళ్ళని అనాథలు అంటారు. నాద అంటే ఏమని అర్థం అని అంటే దిక్కు అని అర్థం. నంద, నంద అంటే పేరు, పేరు. సినిమా ఉంటుంది కదా నంద బద్రి బద్రీనాథ్ అని. నందన, నందన అంటే కొడుకు, కుమారుడు, కుమారుడు. వంద అంటే సంఖ్య, వంద, హండ్రెడ్. వందనాలు అని అంటే ఇక్కడ నమస్కారాలు, నమస్కారాలు. ఇంకా చూడండి దీని యొక్క అర్థం వేరుంది, దీని యొక్క అర్థం వేరుంది, మధ్యలో గ్యాప్ లేదు. నంద యొక్క అర్థం వేరుంది, నందన యొక్క అర్థం వేరుంది, మధ్యలో గ్యాప్ లేదు. ఇక్కడ గ్యాప్ లేదు.
సార్ మరి గ్యాప్ లేదనంటే ఇక్కడ స్పేస్ ఉందిగా అంటాడు. స్పేస్లు గీసులు ఉండవు, అక్షరాలు ఉన్నాయా పదాలు ఉన్నాయా అవి చూసుకోవాలి మనం. ఓకేనా? రైట్. మరి ఇక్కడ గ్యాప్లు అనేటువంటివి లేవు, వెంట వెంటనే వచ్చింది. కాబట్టి ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం ఏమవుతుందనంటే చీకానుప్రాస అలంకారము అవుతుంది. ఇప్పుడు ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే దిక్కులేని వాళ్లకు దిక్కైనటువంటి ఓ నందుని కుమారుడా నీకు వంద నమస్కారాలు అని అర్థం అన్నమాట. ఇది ఇంకొక ఉదాహరణ చెప్తే మీకు క్లియర్ అవుతుంది. జాగ్రత్తగా చూడండి. అరటి తొక్క తొక్కరాదు అన్నాం. అరటి తొక్క తొక్కరాదు. మరి ఇందులో చీకానుప్రాస అలంకారం ఉన్నదా? అరటి తొక్క ఇది ఒక పదం, ఇక్కడ ఒక పదం తొక్క. ఈ తొక్క అంటే అర్థం వేరు, అరటి తొక్క. తొక్క రాదు, ఈ తొక్క అంటే అర్థం వేరు, కానీ వెంట వెంటనే వచ్చినాయి. కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారం ఏమవుతుందంటే చీకానుప్రాస అలంకారం. ఈ తొక్క అంటే అర్థం వేరు, ఈ తొక్క అంటే అర్థం వేరు, కాబట్టి చీకానుప్రాస అలంకారం. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ చెప్తాను. నిప్పులో పెట్టిన కాలు, నిప్పులో పెట్టిన కాలు కాలుతుందా? అబ్బో, నిప్పులో పెట్టిన కాలు కాలుతుందా? ఇక్కడే వచ్చిన రిపీటెడ్ వర్డ్స్ కాలు కాలు. కాలు అంటే లెగ్. ఆ నిప్పులో పెట్టినటువంటి కాలు కాలుతుందా, వర్ణ అవుతుందా? అంటే ఈ కాలు అంటే అర్థం వేరు, ఈ కాలు అంటే అర్థం వేరు, వెంట వెంటనే వచ్చిన గ్యాప్ లేకుండా. మరి గ్యాప్ వచ్చిందంటే ఇక్కడ స్పేస్లు ఉన్నాయా అనొద్దు, అక్షరాలు కానీ పదాలు కానీ మధ్యలో ఉంటేనే అక్కడ గ్యాప్ లేనట్టు, అంటే గ్యాప్ లేనట్టు. అంటే ఇక్కడ ఇది ఒకటి. ఇంకో ఉదాహరణ చెప్తాను చూడండి. నీటిలో పడిన తేలు, నీటిలో పడిన తేలు తేలుతుందా? నీటిలో పడిన తేలు తేలుతుందా? ఇట్నే అడిగాడు ఒకసారి ప్రశ్న. నీటిలో పడిన తేలు తేలుతుందా అనేటువంటి వాక్యములో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 వృత్యానుప్రాస అలంకారం, ఆప్షన్ 2 చీకానుప్రాస అలంకారం, ఆప్షన్ 3 లాటానుప్రాస అలంకారం, ఆప్షన్ 4 అంచానుప్రాస అలంకారం. ఓకే, ఇక నీటిలో పడిన తేలు తేలుతుందా అని అన్నాడు. తేలు అంటే తెలుసు మీకు. నెక్స్ట్ తేలుతుందా అంటే తేలడం. ఈ తేలు అంటే అర్థం వేరు, ఈ తేలు అంటే అర్థం వేరు, వెంట వెంటనే వచ్చింది. లా రిపీట్ అయింది, దూ దా రిపీట్. ఇక్కడ 3 లెటర్స్ రిపీట్ అయినాయి. అట్లా కాకుండా ఒక లెటర్ రిపీట్ అయింది అనుకోండి, అదైనా ఉత్యానుప్రాస అలంకారమే. అంటే ఒక హల్లు రిపీట్ అయినా ఉత్యానుప్రాస అలంకారమే, ఒకటి కంటే ఎక్కువ హల్లు రిపీట్ అయినా కానీ ఉత్యానుప్రాస అలంకారమే. అంటే ప్రశ్న కూడా ఎట్లా అడుగుతారు అనేటువంటిది ఇక్కడ మనము నేర్చుకున్నాం. ఇంకో విధంగా నేను అడగవచ్చు, ఎట్లా అంటే ఒక హల్లు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పలుమార్లు ఆవృతమైనట్లయితే ఆ అలంకారానికి ఏమని పేరు? ఉత్యానుప్రాస అలంకారం. ఏదైనా ఒక పద్యం ఇచ్చి ఆ పద్యంలో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించండి అనొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఇంకో ఉదాహరణ. బాబు జిలేబీ పట్టుకొని, జిలేబీ పట్టుకొని డాబాపైకి గబగబా ఎక్కాడు. బాబు జిలేబీ పట్టుకొని డాబాపైకి గబగబా ఎక్కాడు. ఇందులో కూడా లెటర్స్ రిపీట్ అయినాయి, కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారం కూడా ఉత్యానుప్రాస అలంకారం. ఇంకో ఉదాహరణ చెప్తా చూడండి. గట్టు మీది చెట్టు కింద కిట్టు తన రొట్టెను లొట్టలేసుకుంటూ తింటున్నాడు. ఇందులో కూడా అనేకమైనటువంటి హల్లులు ఆవృతమయ్యాయి, కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారం కూడా ఉత్యానుప్రాస అలంకారమే. చిటపట చినుకులు నేలను తాకుతున్న వేళ, బా చూడండి, చిటపట చినుకులు
నేలను తాకుతున్న వేళ నేలను తాకుతున్న వేళ రైట్ చిటపట చినుకులు నేలను తాకుతున్న వేళ అని అన్నాం ఇందులో కూడా రిపీట్ అయ్యింది అంటే ఇట్లా అనేకమైనటువంటి హల్లులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు రిపీట్ అయినట్లయితే అందులో ఉన్నటువంటి అలంకారము వృత్యానుప్రాస అలంకారం చాలా వరకు సినిమా పాటల్లో కానివ్వండి పద్యాల్లో కానివ్వండి అనేకమైనటువంటి వాక్యాలు రత్తమ్మ తన అత్తమ్మకు కొత్త దుత్తతో పాలు తెచ్చి ఇచ్చినది అన్నాం అందులో కూడా రిపీటెడ్ లెటర్స్ వచ్చాయి కాబట్టి అందులో ఉన్నటువంటి అలంకారం కూడా ఏమవుతుంది వృత్యానుప్రాస అలంకారమే అవుతుంది స్వాతంత్రకాంక్ష ఇప్పుడు శాఖోపశాఖలుగా పుంకాను పుంకలుగా పారుతుంది స్వాతంత్రకాంక్ష ఇప్పుడు శాఖోపశాఖలుగా పుంకాను పుంకలుగా పారుతుంది ఇట్లాంటి ఉదాహరణలు ఏకమైనటువంటి ఉదాహరణలు మనము చెప్పుకోవచ్చు మీరు మన టెస్ట్లు రాస్తారు కదా ఆ టెస్ట్లలో మళ్ళీ మీకు ఈ ఉదాహరణలు కాకుండా వేరే ఉదాహరణలతోటి మళ్ళీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే ఇది వృత్యానుప్రాస అలంకారం రైట్ వృత్యానుప్రాస అలంకారం తర్వాత ఏ అలంకారం ఉన్నది ఒక్కసారి బ్యాక్ పోదాం చేకానుప్రాస అలంకారం వృత్యానుప్రాస అలంకారం క్లియర్ ఒక హల్లు లేదా అంతకంటే ఎక్కువ హల్లు రిపీట్ అయితే ఆ పద్యంలో ఉన్నటువంటి అలంకారం వృత్యానుప్రాస అలంకారం ఈజీ నెక్స్ట్ చేకానుప్రాస అలంకారం నెక్స్ట్ చేకానుప్రాస అలంకారము నేర్చుకుందాం రైట్ చేకానుప్రాస అలంకారం చేకానుప్రాస అలంకారం నేను ఇంతకుముందు వృత్యానుప్రాస అలంకారం చెప్పేటప్పుడు దానికి ఒక కీవర్డ్ చెప్పాను ఏంటి ఆవృతం అని చెప్పాను ఆవృతం మీన్స్ రిపీట్ రైట్ ఇక్కడ చేకానుప్రాస అలంకారం అని అంటారు కదా సార్ ఇక్కడ చేకము అంటే ఏంటి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ చేకము జంట చేకము అంటే జంట అని అర్థం మరి ఏం జంట జంట అంటే ప్రియుడు ప్రియురాల కాదు ఇక్కడ అక్షరాల యొక్క జంట హల్లుల జంట హల్లుల సముదాయము ఏం సార్ మరి చేకానుప్రాస అలంకారం అని అంటే అర్ధ భేదము కలిగిన ఫస్ట్ నిర్వచనం చూడండి ఈజీగా అర్థమైపోతుంది ఇందులోనే అర్ధ భేదము కలిగిన హల్లుల సముదాయము లేదా హల్లుల జంట హల్లుల సముదాయము హల్లుల సముదాయము వ్యవధానము లేకుండా వ్యవధానము లేకుండా వ్యవధానము లేకుండా వెంట వెంటనే ప్రయోగింపబడితే వెంట వెంట వెంటనే వెంట వెంటనే ప్రయోగింపబడితే చేకానుప్రాస అలంకారం అర్ధభేదము కలిగిన హల్లుల సముదాయము వ్యవధానం వ్యవధానం అంటే ఏంది మీన్స్ ఇక్కడ వ్యవధానం అంటే గ్యాప్ గ్యాప్ ఇంగ్లీష్లో చెప్తేనే అర్థమవుతుంది మనలకు గ్యాప్ 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 లేకుండా వెంట వెంటనే వెంట వెంటనే ప్రయోగింపబడితే అది అలంకారం అనేది చేకానుప్రాస అలంకారము ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే చేకానుప్రాస అలంకారానికి కీవర్డ్ ఏం గుర్తుపెట్టుకోవాలని అంటే గ్యాప్ లేకుండా అని పెట్టుకోవాలి అంటే వ్యవధానం లేకుండా అవ్యవధానము అని అర్థం అన్నమాట అర్ధభేదము కలిగిన హల్లుల సముదాయము వ్యవధానము లేకుండా వెంట వెంటనే ప్రయోగింపబడితే అది ఏ అలంకారం అవుతుందని అంటే చేకానుప్రాస అలంకారం అవుతుంది రైట్ ఒక ఉదాహరణ చెప్తే క్లియర్ అవుతుంది చూడండి ఉదాహరణ అనాథ నాద నంద నందన నంద నందన నీకు వంద వందనాలు నీకు వంద వందనాలు ఇది ఉదాహరణ ఏంది ఈ ఉదాహరణలో మరి ఏముంది ఇక్కడ అర్ధభేదము కలిగినటువంటి హల్లుల సముదాయం ఏంటి అని అంటే ఏవే మరి ఇక్కడ రిపీటెడ్గా ఏం వర్డ్స్ వచ్చినాయో ఒకసారి చూద్దాం నాద నాద నెక్స్ట్ నంద నంద వంద 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 వంద
నాదా నాద అర్థభేదం అంటే ఏం సార్ అని అంటే పదాలు సేమ్ ఉంటాయి కానీ ఆ పదాల యొక్క అర్థాలు వేరుంటాయి ఇది అర్థభేదం అంటే అంటే మీనింగ్స్ డిఫరెన్స్ ఉంటాయన్నమాట పదాలు సేమ్ ఉంటాయి ఇప్పుడు కవల పిల్లలు ఉన్నారయ్యా ఇద్దరు చూస్తే సేమ్ అనిపిస్తారు వాళ్ళ స్వభావం కూడా ఒకతీరుగానే ఉంటుందా ఉండదు ఒకడు మంచి నిమలంగా ఉంటాడు ఒకడు క్రూరంగా ఉండే అవకాశం ఉంది ఇక్కడ పదాలు సేమ్ ఉంటాయి కానీ అర్థాలు మాత్రం వేరు అట్లాంటివి అర్థభేదము కలిగినటువంటి అల్లుల సముదాయము వెంట వెంటనే గ్యాప్ లేకుండా వెంట వెంటనే ఫాలో మీ అన్నట్లుగా వెంట వెంటనే వస్తే అది చీకాను ప్రసలంకారం ఓకే మరి కదా సార్ ఈ నాద అంటే అర్థమేంది ఈ నాద అంటే అర్థమేంది అని అంటే ఈ అనాద అనాదలో భాగంగా నాద ఉంది ఇక్కడ ఈ ఇక్కడ అనాద అంటే దిక్కులేని అని అర్థం ఇక్కడ అంటే ఏ దిక్కుమొక్కు లేని ఉన్నటువంటి వాళ్ళని అనాదలు అంటారు నాద అంటే ఏమని అర్థం అని అంటే దిక్కు అని అర్థం నంద నంద అంటే పేరు పేరు సినిమా ఉంటుందా నంద బద్రి బద్రీనాథ్ అని నందన నందన అంటే కొడుకు కుమారుడు కుమారుడు వంద అంటే సంఖ్య వంద హండ్రెడ్ వందనాలు అని అంటే ఇక్కడ నమస్కారాలు నమస్కారాలు ఇంకా చూడండి దీని యొక్క అర్థం వేరుంది దీని యొక్క అర్థం వేరుంది మధ్యలో గ్యాప్ లేదు నంద యొక్క అర్థం వేరుంది నందన యొక్క అర్థం వేరుంది మధ్యలో గ్యాప్ లేదు ఇక్కడ గ్యాప్ లేదు సార్ మరి గ్యాప్ లేదు అని అంటే ఇటు స్పేస్ ఉందిగా అంటాడు స్పేస్లు గీసులు ఉండవు అక్షరాలు ఉన్నాయా పదాలు ఉన్నాయా అవి చూసుకోవాలి మనం ఓకేనా రైట్ మరి ఇక్కడ గ్యాప్లు అనేటువంటివి లేవు వెంట వెంటనే వచ్చింది కాబట్టి ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం ఏమవుతుందనంటే చీకానుప్రాస అలంకారము అవుతుంది ఇప్పుడు ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే దిక్కులేని వాళ్లకు దిక్కు అయినటువంటి ఓ నందుని కుమారుడా నీకు వంద నమస్కారాలు అని అర్థం అన్నమాట ఇది ఇంకొక ఉదాహరణ చెప్తే మీకు క్లియర్ అవుతుంది జాగ్రత్తగా చూడండి అరటి తొక్క తొక్కరాదు అన్నాం అరటి తొక్క తొక్కరాదు మరి ఇందులో చీకానుప్రాస అలంకారం ఉన్నదా అరటి తొక్క ఇది ఒక పదం ఇక్కడ ఒక పదం తొక్క ఈ తొక్క అంటే అర్థం వేరు అరటి తొక్క తొక్కరాదు ఈ తొక్క అంటే అర్థం వేరు కానీ వెంట వెంటనే వచ్చినాయి కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారం ఏమవుతుందంటే చీకానుప్రాస అలంకారం ఈ తొక్క అంటే అర్థం వేరు ఈ తొక్క అంటే అర్థం వేరు కాబట్టి చీకానుప్రాస అలంకారం నెక్స్ట్ ఇంకో ఉదాహరణ చెప్తాను నిప్పులో పెట్టిన కాలు నిప్పులో పెట్టిన కాలు కాలుతుందా అబ్బో నిప్పులో పెట్టిన కాలు కాలుతుందా ఇక్కడే వచ్చినాయి రిపీటెడ్ వర్డ్స్ కాలు 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 అంటే లెగ్ ఆ నిప్పులో పెట్టినటువంటి కాలు కాలుతుందా వర్ణం అవుతుందా అంటే ఈ కాలు అంటే అర్థం వేరు ఈ కాలు అంటే అర్థం వేరు వెంట వెంటనే వచ్చిన గ్యాప్ లేకుండా మరి గ్యాప్ వచ్చిందంటే స్పేస్లు ఉన్నాయా అనొద్దు అక్షరాలు కానీ పదాలు కానీ మధ్యలో ఉంటేనే అక్కడ గ్యాప్ లేనట్టు అంటే గ్యాప్ లేనట్టు అంటే ఇక్కడ ఇది ఒకటి ఇంకో ఉదాహరణ చెప్తాను చూడండి నీటిలో పడిన తేలు నీటిలో పడిన తేలు తేలుతుందా నీటిలో పడిన తేలు తేలుతుందా ఇట్నే అడిగాడు ఒకసారి ప్రశ్న నీటిలో పడిన తేలు తేలుతుందా అనేటువంటి వాక్యములో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ వృత్యానుప్రాస అలంకారం ఆప్షన్ టూ చీకానుప్రాస అలంకారం ఆప్షన్ త్రీ లాటానుప్రాస అలంకారం ఆప్షన్ ఫోర్ అంచానుప్రాస అలంకారం ఓకే ఇక నీటిలో పడిన తేలు తేలుతుందా అని అన్నాడు తేలు అంటే తెలుసు మీకు నెక్స్ట్ తేలుతుందా అంటే తేలడం ఈ తేలు అంటే అర్థం వేరు ఈ తేలు అంటే అర్థం వేరు వెంట వెంటనే వచ్చింది రైట్ నెక్స్ట్ ఇంకో ఉదాహరణ ఇంకో ఉదాహరణ వీరు వీరుల్ వీళ్ళు వీరులు వీరు అంటే అర్థం వేరు
వీరుల్ అంటే అర్థం వేరు, వెంట వెంటనే వచ్చినాయి. వీరు వీరుల్ పరార్థుల్ అని ఉంటుంది పద్యం, వీరు వీరుల్ పరార్థుల్ అని ఉంటుంది. ఇంకో ఉదాహరణ, ఇంతియా ఇంతియాజ్, ఇంతియా ఇంతియాజ్ అని అన్నారు. సార్ హల్లుల జంటలే అన్నారుగా సార్, ఇక్కడ మీరు అచ్చులు వచ్చినాయిగా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వస్తుంటాయి అన్నమాట. ఇంతియా అంటే స్త్రీనా, ఇంతియాజ్ అని అంటే ముస్లిం స్త్రీ పేరు. దీని అర్థం వేరు, దీని అర్థం వేరు, వెంట వెంటనే వచ్చినాయి. ఇంకో ఉదాహరణ, హారతి హారతి కిచ్చిరి, హారతి హారతి కిచ్చిరి. హారతి అంటే తెలుసు, హారతి హారతి. ఇంకో హారతి అంటే ఏది, అమ్మాయి పేరు. ఈ హారతిని అంట హారతి కిచ్చిరి అంట. కాబట్టి వెంట వెంటనే వచ్చింది, దీని అర్థం వేరు, దీని అర్థం వేరు, గ్యాప్ అనేటువంటిది లేదు. కాబట్టి చీకాను ప్రసలంకారము అవుతుంది. నెక్స్ట్ ఈ ఇంకొక ఉదాహరణ చెప్తాను, ఇది అవుతుందా కాదా ఒకసారి చూడండి. హారిక జో హారిక, హారిక జో హారిక, ఇది అవుతుందా? హారిక జో హారిక. ఇక్కడ హారిక అంటే అమ్మాయి పేరు, జోహారిక అంటే జోహార్లు అని అంటాం కదా, జోహారిక. ఇక్కడ హారిక ఉంది, మరి మధ్యలో ఈ జో అనేటువంటి అక్షరం ఉంది, జో అనేటువంటి అక్షరం ఉంది. కాబట్టి ఈ వాక్యంలో చీకాను ప్రసలంకారం లేదు. ఒకటే లెటర్గా పోలిద్దామంటే అట్లా ఉండదు, ఒక లెటర్ ఉన్నా రెండు లెటర్లు ఉన్నా అక్కడ గ్యాప్ గ్యాపే, అసలు గ్యాప్ ఉండొద్దు. గ్యాప్ లేకపోతేనే చీకాను ప్రసలంకారం. రైట్, ఇవి ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. చీకాను ప్రసలంకారం అని అంటే మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి, అర్థభేదము కలిగినటువంటి హల్లుల సముదాయము, జంటలు కూడా అనొచ్చు, వ్యవధానం లేకుండా వెంట వెంటనే ప్రయోగింపబడితే అది చీకాను ప్రసలంకారం. ఓకేనా? చీకాను ప్రసలంకారం. ఇప్పుడు గ్యాప్ లేకపోతే చీకం. ఒకటే గుర్తుపెట్టుకోండి, జంట జంట అంటే ఇక వాళ్ళు విడిపోరన్నట్టు, ఇక్కడ పదాలు కూడా విడిపోవన్నట్టు. అంతే, జంట ఎట్లయితే ఉంటుందో, ఓ లవర్స్ జంట తీసుకున్నాం, ఇక సేమ్ ఇక్కడ పదాల యొక్క జంట కూడా గట్టినే ఉంటుంది. మధ్యలో ఎవరన్నా వస్తే కథమే ఇక, అట్లా అన్నమాట ఇది. ఓకేనా? రైట్, చీకాను ప్రసలంకారం అని అంటే అర్థభేదం కలిగినటువంటి హల్లుల సముదాయం, వ్యవధానం లేకుండా వెంట వెంటనే ప్రయోగింపబడితే అది ఏ అలంకారం అవుతుందంటే చీకాను ప్రసలంకారం అవుతుంది. రైట్, తర్వాత ఇంకో అలంకారము, మూడవది లాటానుప్రాసలంకారం. లాటానుప్రాసలంకారం రైట్, లాటానుప్రాసలంకారం అని అంటే జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇక్కడ తాత్పర్య భేదం అనేటువంటి కీవర్డ్, తాత్పర్య భేదం. వృత్యానుప్రాస అలంకారంలో కీవర్డ్ ఏమో ఆవృతం, రిపీట్. చీకానుప్రాస అలంకారంలోనేమో వ్యవధానం లేకుండా, ఇక్కడ లాటానుప్రాస అలంకారంలోనేమో తాత్పర్య భేదము. గుర్తుపెట్టుకోవాలి తాత్పర్య భేదం. రైట్, మరి తాత్పర్య భేదం అని అంటే నిర్వచనం చెప్తాను, తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. అర్ధభేదము కాకుండా, అర్ధభేదము కాకుండా పదాలను తాత్పర్య భేదముతో, తాత్పర్య భేదముతో ప్రయోగిస్తే అది లాటానుప్రాస అలంకారం. రైట్, అర్ధభేదము కాకుండా పదాలను తాత్పర్య భేదంతో ప్రయోగిస్తే అది లాటానుప్రాస అలంకారం. ఇంతకుముందేమో అర్ధభేదము ఉండాలని అన్నాం, ఇక్కడ అర్థం సేమ్ ఉంటుంది కానీ ఆ పదాలను తాత్పర్య భేదంతో ప్రయోగిస్తాం. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ తీసుకుంటాను, పోతన భాగవతంలోని ఒక పద్యం తీసుకున్నట్లయితే, కమలాక్షు నర్చించు కరములు కరములు, కమలాక్షు నర్చించు
కరములు కరములు తీసుకున్నాను ఉదాహరణ జాగ్రత్తగా ఈ ఉదాహరణ తోటే ఈ వివరణ ఉంటుంది కమలాక్షునరిచించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జోహ జోహ కమలాక్షునరిచించు కరములు కరములు అని అన్నాడు ఈ ఉదాహరణలో మరి ఏ అలంకారం ఉన్నది అని అంటే లాటానుప్రాస అలంకారం ఉన్నది ఎట్లా హౌ ఎలా అని అంటే ఇక్కడ చూడండి ఇది కరములు కరములు రిపీటెడ్గా వచ్చింది అర్థభేదము కాకుండా పదాలను తాత్పర్య భేదంతో ప్రయోగించాలి అంటే తాత్పర్య భేదంతో కూడా మళ్ళీ ఎట్లా వెంట వెంటనే ఇక్కడ ఒక పద ఒక రాయాలి మీకు నేను చెప్ప ఇంతకుముందు చెప్పలేదు ఎందుకంటే ఇప్పుడు రాదామని వెంట వెంటనే ఇంతకుముందు చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు రాయడం కొరకు అనమాట వెంట వెంటనే ప్రయోగిస్తే అది లాటానుప్రాస అలంకారం మరి కమలాక్షు నర్చించు ఇక్కడ కరములు అంటే ఏమని అర్థం అని అంటే చేతులు అని అర్థం చేతులు ఇక్కడ మామూలుగా ఇక్కడ కరములు అంటే కూడా చేతులే చేతులే కానీ తాత్పర్య భేదంతో ప్రయోగం అంటే ఆ కమలాక్షుడు అంటే ఆ విష్ణుదేవుడు ఆ విష్ణుదేవుని అర్చించేటువంటి ఆ చేతులు గొప్ప చేతులు చేతులే కానీ తాత్పర్యంలో కొంచెం తేడాని తాత్పర్యంలో కొంచెం భేదాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది ఆ కమలాక్షుని అర్చించేటువంటి చేతులు గొప్ప చేతులు గొప్పలైనటువంటి చేతులు మంచి చేతులు అని ఇక్కడ చెప్పడం అంటే అర్థం సేమే చేతులే కానీ తాత్పర్య భేదంతో ప్రయోగించాం కాబట్టి ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారము ఏమవుతుందని అంటే లాటానుప్రాస అలంకారం అవుతుంది రైట్ ఇంకో ఉదాహరణ చెప్తా చూడండి కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జూహ జూహ శ్రీనాథు వర్ణించు జూహ 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 శ్రీనాథుడు తెలుగు సాహిత్యంలోనే గొప్ప కవి ప్రాచీన కవులలో ప్రాచీన కవులు అనదు తెలుగు సాహిత్యం టోటల్ ఎంటైర్ తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప కవిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి శ్రీనాథుడు అందుకే శ్రీనాథుడు వర్ణించేటువంటి నాలుక జీవహ అంటే నాలుక టంగ్ ఇక్కడ జీవహ అంటే కూడా నాలుకనే కానీ గొప్ప నాలుక జీవహ అంటే నాలుకనే శ్రీనాథుడు వర్ణించేటువంటి నాలుక అంట గొప్ప నాలుక గొప్పదైనటువంటి నాలుక అసలు నాలుక నాలుకే కాదు అనొచ్చు నాలుక నాలుకే కాదు చేతులు చేతులే కావు ఆ కమలాక్షుని అర్చించేటువంటి చేతులు చేతులే కావు ఆ శ్రీనాథుడు వర్ణించేటువంటి నాలుక అంటే ఆయన చెప్పేటువంటి కావ్యాలు పద్యాలు ఎంత గొప్ప కవి అసలు చాటు పద్యాలు ఇట్లా లవోకంగా వెళ్ళేస్తాడు ఒకసారంట పల్నాటి సినిమాకు పోయిందంట శ్రీనాథుడు ఆయనకు బాగా దప్పిక అవుతుంది బాగా దప్పిక అవుతుంది దప్పికవుతున్నటువంటి సందర్భంలో అప్పటికప్పుడు ఒక పద్యం చెప్పాడు ఆశువుగా ఏమని చెప్పాడు అని అంటే సిరిగలవానికి చెల్లును సిరిగలవానికి చెల్లును తరుణుల 16,000 దగా చూడండి అంటే తరుణుల 16,000 దగా పెళ్ళాడను ఓ పరమేశ ఓ పరమేశ తిరిపమునకిద్దరాండ్రా గంగ విడుమో పార్వతి చాలు గంగ విడుము పార్వతి చాలు అప్పటికప్పుడు సిరిగలవాడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు 16,000 మంది గోపికలను పెళ్ళాడినా కానీ ఆయన సాధగలడు ఓ పరమేశ తిరిపమున కిద్దరాండ్ర నువ్వు బిచ్చమెత్తుకునేటువంటి వ్యక్తివి ఓ ఈశ్వర నీకు ఇద్దరు భార్యలు ఎందుకు నువ్వు పార్వతిని ఉంచేసుకుంటే ఉంచేసుకొని నీ తల మీద ఉన్నటువంటి గంగను నాకిస్తే ఆ గంగ ద్వారా నేను దాహం తీర్చుకుంటా అని చూడండి ఇంత చక్కని పద్యము చెప్పాడు
ఒక స్త్రీ అట్లా నడుచుకుంటూ పోతుందంట. అలా నడుచుకుంటూ పోతున్నటువంటి ఆ స్త్రీ మీద కూడా శ్రీనాథుడు పద్యం రాసిండు ఆశువుగా. సొగసు కీల్చడదాన సోగ కన్నుల దాన వజ్రాల వంటి పలు వరుసదాన బంగారు జిగిదాన అసలు ఇట్లా అల్లిండు పద్యం. చాలా అసలు తెలుగు సాహిత్యంలో అనేకమైనటువంటి కావ్యాలు రాసినటువంటి గొప్ప కవి శ్రీనాథుడు. అందుకనే పోతనామాత్యుడు భాగవతంలో చెప్పిండు శ్రీనాథు వర్ణించు జూహ జూహ అని చెప్పిండు. రైట్, ఇంకో ఉదాహరణ చూద్దాం. అంటే శ్రీనాథుడు వర్ణించేటువంటి నాలుక నాలుకే కాదు. రైట్, ఇంకో ఉదాహరణ చూద్దాం. శ్రీహరి స్మరించు శ్రీహరి స్మరించు చేతము చేతము శ్రీహరి స్మరించు చేతము చేతము. చేతము అంటే మనస్సు, ఇంకో చేతము అంటే గొప్ప మనస్సు. గురుని సేవించడి కరము కరము గురుని సేవించడి కరము కరము. అంటే గురువుకు సేవ చేసేటువంటి చేతులంట గొప్ప చేతులు. కరము కరము అంటే కరములు అంటే చేతులు, కరము కరము అంటే గొప్ప చేతులు. గురువుకు సేవ చేసేటువంటి చేతులు గొప్ప చేతులు. తర్వాత అబల రక్షణ గావించు అబల రక్షణ గావించు బలము బలము. అబల అంటే స్త్రీ, బలము లేనిది అని అర్థం. అబల అంటే స్త్రీ ఆపదలో ఉన్నప్పుడు, ఆ ఆపదలో ఉన్నప్పుడు ఉపయోగించినటువంటి బలం అంట గొప్ప బలం అంట. బలము బలము అంటే ఆ గొప్ప బలం. శేష సాయికి మొక్కు శిరము శిరము శేష సాయికి మొక్కు శిరము శిరము. ఆ శేష సాయి అయినటువంటి ఆ విష్ణు విష్ణు భగవానుడు మొక్కేటువంటి ఆ తల అంట గొప్ప తల అంట. నెక్స్ట్ దీన మానవులకు సేవ సేవ దీన మానవులకు సేవ సేవ. దీన మానవులకు సేవ సేవ అంటే దీనులైనటువంటి మానవులకు చేసేటువంటి సేవ అంట గొప్ప సేవ అంట. గొప్ప సేవ. నెక్స్ట్ శ్రీహరి స్మరి శ్రీహరి భజించేటువంటి చేతము కరము కరము. అంటే శ్రీహరికి భజన చేసేటువంటి చేతులు కూడా గొప్ప చేతులంట. ఇవన్నీ ఒక్కటే గుర్తుపెట్టుకోంటమ్మా, ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఒక టెక్నిక్ చెప్తాను. లాటానుప్రాస అలంకారములో లాటానుప్రాస అలంకారంలో పదాలు అర్థభేదం అర్థం సేమ్ ఉంటాయి, కానీ తాత్పర్యభేదంతో ఉన్నటువంటి పదాలు చివర్లో మాత్రమే వస్తాయి. కానీ చేకానుప్రాస అలంకారంలో మాత్రం మధ్యలో వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అవి వెంట వెంటనే ఉంటాయి, అర్థాలు వేరు ఉంటాయి. ఇవి సేమ్ అర్థాలు ఉంటాయి, కానీ తాత్పర్య భేదం అనేటువంటిది ఉంటుంది. ఓకే, ఇది లాటానుప్రాస అలంకారం. ఒకటే గుర్తుపెట్టుకోండి, లాటానుప్రాస అలంకారానికి చేకానుప్రాస అలంకారానికి తేడా ఏంటంటే చేకానుప్రాస అలంకారంలోనేమో పదాల యొక్క అర్థాలు వేరువేరుగా ఉంటాయి. పదాల యొక్క అర్థాలు అనేటువంటివి వేరువేరుగా ఉంటాయి. లాటానుప్రాస అలంకారంలోనేమో అర్థాలు సేమ్ ఉంటాయి, కానీ తాత్పర్య భేదం అనేటువంటిది ఉంటుంది. ఓకే, అది లాటానుప్రాస అలంకారం. తర్వాత